స్వయం పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల, ముస్తాబాద్ ఎంపీపీ శరత్రావు. కరోనా సంక్షోభంలో సైతం ప్రతి సంక్షేమ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణలో ఇళ్లు లేని వారు ఉండరాదనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ శరత్రావు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ గోపాలరావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు, సర్పంచ్ సరిత శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్మించారు. తెలంగాణలో ఇల్లు లేని వారు ఉండరాదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని శరత్రావు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సాహసం చేయలేదని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమమని అన్నారు. త్వరితగతిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, దేశంలోనే ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి గాని చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇలా పేదలు ఆత్మగౌరవంతో బతకాలని, లేదా చిన్న ఇల్లు కాకు ఒక్క రూమ్ కాకుండా వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలి, ఒక్క రూపాయి వారి నుంచి ఆశించకుండా ప్రభుత్వ స్థలంలోనే వారికి సొంతంగా ప్రభుత్వమే కట్టించే విధంగా ఏర్పాటు చేసిన ఈ డబుల్ బెడ్రూమ్ కార్యక్రమానికి గూడెం గ్రామంలో ఇప్పుడే మంచి ముహూర్తం సందర్భంగా ముహూర్తం చేయడం జరిగింది. ఇక్కడ చేయని విధంగా అన్ని కూడా రైతుల కోసం, ప్రజల కోసం, పేదవాళ్ల కోసం వారు 24 గంటలు శ్రమించి చేస్తా ఉన్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు ఇన్సూరెన్స్ కానీ ప్రతిదీ కూడా వారు గొప్ప మనసుతో చేస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీ అందరిది కూడా ఆశీర్వాదం వారి మీద ఎప్పుడు కూడా ఉండాలి. కొన్ని కొన్ని జాగాలలో స్టార్ట్ అయినాయి, కొన్ని జాగాలో స్టార్ట్ కాకపోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొంచెం తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు సపోజ్ చెప్తున్న ఇప్పుడు మోయినకుంటలో కానీ, ఇక్కడ గూడెంలో కానీ, ఆవునూరులో కానీ అన్ని గ్రామాలకు 50-50 ఇండ్లు 2 సంవత్సరాల క్రితమే శాంక్షన్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. కానీ ఒక జాగా ఇప్పుడు నా దగ్గర మోయినకుంటకు వచ్చేసరికి నేను ఎంబడబడ్డం చేయించుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి జాగలేక ప్రాబ్లం, ఇంకో జాల మాకు ఇండివిజువలే కావాలి, మా సొంత స్థలంలో కట్టుకుంటామని కొంతమంది అనడం.